సుమంటివి వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. లలితాదేవి ఆరాధన సిరీస్లో భాగంగా ఈరోజు నన్ను చాలామంది ఈ మధ్యకాలంలో అడిగిన విషయం నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. లలితాదేవిని రెగ్యులర్గా పూజించుకునే వాళ్ళు ఎట్లా పూజించుకోవాలి, నిత్య పూజ ఎలా చేసుకోవాలి, రోజు ఉపాసనలు జరగవు కదా, అంటే నిత్యంగా గృహంలో ఉండేటప్పుడు రొటీన్గా గృహస్థులైనప్పుడు ఇంట్లో ఉపాసన కాకుండా లలితాదేవిని ఎట్లాగా నిత్య పూజ చేసుకోవాలి అని చాలామంది చెప్పమని అడుగుతున్నారమ్మా. అందుకని ఆ విషయం గురించే నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. లలితాదేవి ఆరాధన ఈ సిరీస్లో ఈ లలితాదేవి నిత్య పూజ ఎలా చేసుకోవాలి, దీనికి మీరేం చేస్తారు అంటే, అయితే శ్రీచక్రమో లేకపోతే లలితాదేవి ఫోటో ఎర్రచెరుకు మధ్యలో ఉన్నటువంటి కూర్చున్న ఫోటో ఉంటుంది కదా, మీరు రొటీన్గా మీరు ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ వెరీ వెరీ సింపుల్ అండి. చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. ఒక్క శుక్రవారము, మంగళవారము, రెండు అష్టములు, పౌర్ణమి, అమావాస్య, ఈ 7 రోజులు మాత్రం విశేష పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. అలా కాకుండా మిగతా 23 రోజులు మీకు అనుకూలంగా ఉన్నన్ని రోజులు మీరు రొటీన్గా చేసుకునే పూజలో మీరు ఉదయం ఎర్రటి పూలతో ఫోటోని కానీ శ్రీచక్రాన్ని కానీ అలంకరించుకోవాలి. ఎర్రటి పూలతో అలంకరించాలి. అది మందార పూలైనా పర్వాలేదు, ఏ పూలైనా పర్వాలేదు, బిళ్ళగన్నేరు మాత్రం పెట్టకండి. మందార పువ్వులు లేదా గులాబీ పువ్వులు, మీ ఇంట్లో పూసిన ఇంకేమైనా పువ్వులు, తులసి దళాలతో మాత్రం రోజు మాత్రం చేయకండి. నిత్య పూజలో తులసి దళాలు అవసరం లేదు. ఇట్లాగా చేసుకుని ఎర్రటి పూలతో అలంకరించుకుని లలిత ప్రాతస్మరణ స్తోత్రం అని ఉంటుంది. ప్రాతర్ నమామి లలితే అని వస్తుంది. ఆ స్తోత్రాన్ని మీరు చదువుకుని, 5 శ్లోకాలు ఉంటాయి అందులో, అది చదువుకుని ప్రాతర్ నమామి లలితాచరణ అరవిందం అని వస్తుంది. అది 5 శ్లోకాలు చదువుకుని తర్వాత మీరు ధూపం వేసుకుని, అంటే ఈ ఇప్పుడన్నీ బొగ్గులతో వేసే ధూపాలు తగ్గిపోయి అక్షయ ధూపం అని ఈ ధూపం అని ఏవో కుండీలు లాంటివి వస్తున్నాయి కదా, అందులో మీరు స్టిక్స్ వేసేసి ధూపం వేస్తుంటారు. అలాగా రెగ్యులర్గా చేసే లలిత పూజలో లలిత ప్రాతస్మరణ స్తోత్రం అంటారు దాన్ని, అంటే ఉదయ పూజకు ఉపయోగించే లలితా స్తోత్రం. దానితో లలితాదేవిని స్మరణ చేసుకొని చక్కగా మీరు టైము ఉంటే ఒక సహస్రనామ పారాయణ చేసేసుకోండి, లలిత పారాయణ ఒకటి చేసేసుకోండి టైం ఉంటే. టైము లేకపోతే ఈ ప్రాతస్మరణ చేసేసిన తర్వాత అమ్మవారికి సంబంధించి మీరు వేసే ధూపం కంపల్సరిగా రోజు వేయండి. రోజు వేసి అమ్మవారి దగ్గర 4-5 సార్లు చూపించి ఆ తర్వాత వీలైతే ఇల్లంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసేయండి, చూపించేయండి. చూపించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఏ దుష్ట శక్తి అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా బయటికి పోతుంది. ఆ విధంగా చేసి మళ్ళీ అది తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేయండి. భవానీ మందిరాన్ని, అంటే అమ్మవారి గదిని, పూజ గదిని ఎంత ధూపంతో ఉంచితే ఆ తల్లి అంత ప్రసన్నురాలు అవుతుంది ఆ భక్తురాలి మీద లేదా భక్తుడి మీద, అంత ఇష్టం ఆమెకి ధూపం అంటే. కనుక మీరు ధూపం స్టిక్ వేసినా లేకపోతే అది కుండీలాంటిది బాగా లైట్ చేసిన తర్వాత మంట పెట్టిన తర్వాత అందులో మీరు సాంబ్రాణి పౌడర్ వేసుకున్నా డైరెక్ట్గా మీరు ఎట్లాగన్నా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ భాగం గది అంతా ధూపం ఉండేటట్టుగా మీరు బయటికి రాగానే అక్కడంతా ధూపం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్, అది చేసుకోండి. చేసుకుని అమ్మవారికి ప్రీతిదాయకమైన చిత్రాన్నం ప్రీతిదాయకం లలితాదేవికి ఎప్పుడు కూడా. అది చిత్రాన్నం అంటే అన్నంలో పులిహోర చేసుకోవచ్చు లేకపోతే చక్కెర పొంగల్ చేసుకోవచ్చు, అలాగే విశేష దినాల్లో అవి చేసుకుని రెగ్యులర్ దీపారాధన చేసుకుని ఇలాగ చేసుకున్నప్పుడు నిత్య పూజలో భాగంగా అమ్మవారికి మీరు ఏది తింటే అది నివేదన చేయవచ్చు. అంటే మీరు పొద్దుట టిఫినే చేసుకుని వెళ్ళిపోతారనుకోండి, ఇడ్లీలే తయారయ్యాయి అనుకోండి, ఆ ఇడ్లీలే తీసుకొచ్చి అమ్మవారికి పెట్టచ్చు, ఏమీ దోషం లేదు, ఇడ్లీలే తీసుకొచ్చి పెట్టచ్చు. అయితే దాంట్లోని మనం ఉల్లిపాయ చట్నీలు గట్రా ఏం వేయకూడదు, అలాగేం వేయకుండా చక్కగా బెల్లం ముక్క పెట్టి ఇడ్లీలు పెట్టచ్చు, అలాగే చపాతీ పెట్టచ్చు, అట్లాగే మామూలు రొటీన్గా చేసుకునే దోశ పెట్టచ్చు, అలా కాదు అమ్మవారికి పాలు పెట్టచ్చు, టెంకాయలు కొట్టచ్చు. మీకు శక్తి కొలది ఏం చేసినా ఉల్లిపాయలు కానీ నాన్ వెజ్ కానీ లేకుండా
ఎగ్ తగలకుండా చేయండి. చేసిన పదార్థం ఏదైనా సరే అమ్మవారికి మీరు పెట్టచ్చు. ఉల్లిపాయలు మాత్రం వేయకండి, వెల్లుల్లి కానీ నీరుల్లి కానీ ఏది వేయకూడదు. అమ్మవారికి నిష్ట చాలా ఇంపార్టెంట్, నియమ నిష్టలతో చేయాలి. అయితే పరగడుపును చేయాలా అన్నది గతంలో చెప్పుకున్నాము. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉండగలిగితే కాసేపు ఉండి చేసుకోండి, లేదంటే చక్కగా పాలు తాగి ఒక పండు తిని చేసుకోండి. నిత్య లలితాదేవి పూజ ఎట్లా చేసుకున్నా మీకు ఇబ్బంది లేదు, కానీ ఈ నియమాలు మాత్రం కంపల్సరీగా పాటించాలి. పాటించిన తర్వాత ఆ నివేదన పూర్తయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు తలుపులు వేసేసి ఉంచేసి ఆ తర్వాత మీ నివేదన మీరు తెచ్చేసుకుని తలుపేసేయండి. అప్పుడు మంచినీళ్ళు కంపల్సరీగా పెట్టాలి గ్లాస్ తోటి. నీళ్లు లేకుండా నివేదన పెట్టద్దు, పెట్టకుండా ఆ విధంగా మీరు సెట్ చేసుకుని ఉదయం మీకు ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు 10-15 నిమిషాల్లో అయిపోతుంది. అయిపోతే రెగ్యులర్ ఆరాధన ఇది సరిపోతుంది. మీకు ఎప్పుడైనా సాయంత్రాలు ఖాళీ దొరికితే లలిత సహస్రనామ పారాయణ ఆ గుమ్మం బయట కూర్చుని చదివేసుకోండి. పూజ గది విడిగా లేని వాళ్ళు, వంటగదిలో పక్కన పెట్టుకున్న వాళ్ళు అక్కడ కూర్చుని చదివేసుకోండి. మీ ఇష్టం అది, ఎట్లాగైనా పర్వాలేదు. కానీ లలిత నిత్య ఆరాధన చేసుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు మీరు ఆ ఉదయం 1/4 గంట 1/2 గంట తప్పించి మిగతా దైనందిన కార్యకలాపాలన్నీ రొటీన్గానే చేసుకోవచ్చు. అది రోజు బ్రహ్మచర్యం పాటించడం కానీ, నాన్ వెజ్ తినకపోవడం కానీ, తమరోటి కానీ ఏం పాటించవలసిన అవసరం లేదు. నిత్య పూజలో అవసరం లేదు. కానీ శుక్రవారము మంగళవారము 2 అష్టములు 2 పక్షాల్లో వచ్చే అష్టములు, తర్వాత పౌర్ణమి అమావాస్య, ఈ రోజుల్లో మాత్రం భోజన విషయంలోనూ మైథున విషయంలోనూ కూడా నియమం పాటించాలి. అది తప్పించి ఇంకేమీ అవసరం లేదు. ఆ రోజుల్లో చేసుకునే ప్రత్యేక పూజ వేరేగా ఉంటుంది. ఇదైతే లలితాదేవికి చేసుకునే నిత్య పూజ. సాయంకాలం 6 గంటలకి దీపారాధన మాత్రం చేయాలి, కంపల్సరీగా చేయాలి. లలితాదేవిని పెట్టుకున్న తర్వాత దీపారాధన చేయాలి. కొబ్బరి నూనె, తెల్లటి బొత్తి, అంతే. దీపారాధన చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం నివేదన పెట్టాలా అంటే చాలా వరకు అవసరం లేదు, దీపారాధన చేసుకుంటే చాలు. మళ్ళీ ధూపం వేశారనుకోండి, అప్పుడు నివేదన చేయండి. ధూపం వేసి మీరు ఏదైనా పారాయణ చేసుకుంటే నివేదన చేయండి, లేకపోతే దీపారాధన చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చేయండి, సరిపోతుంది. ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఖచ్చితంగా పాటించవలసిన ఒకే ఒక్కటి విషయం ఉంది. ఏమిటి అంటే, ఫోటో అయితే ఫోటో చుట్టూ కానీ, లేకపోతే శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం దగ్గర కానీ, 4 నిమ్మకాయలు గుర్తుపెట్టుకోండమ్మా, 4 నిమ్మకాయలు అంటే ఆకుపచ్చటివే ఉండాల్సిన అవసరం లేదు, పసుపు రంగులోకి తిరిగిపోయినా పర్వాలేదు. 4 నిమ్మకాయలు మాత్రం శ్రీచక్రం చక్ర రూపంలో భూప్రస్థారం అంటే రేకు రూపంలో ఉంటే దాని చుట్టూ పెట్టేయచ్చు. అదే పటం అయితే, అమ్మవారి పటం ఒక్కటే ఉందండి మా దగ్గర, యంత్రం లేదు అంటే ఆ పటానికి 4 నిమ్మకాయలు దండగుచ్చి వేసేయండి. అదే కనుక మేరు ఉందనుకోండి, భూప్రస్థారం కాకుండా మేరు రూపంలో ఉందనుకోండి శ్రీచక్రం, దానికి చుట్టూ 4 నిమ్మకాయలు పెట్టేయండి. నిమ్మకాయలు 4 మాత్రం శాంతి చాలా అవసరం. లలితాదేవికి 4 నిమ్మకాయలు ఖచ్చితంగా, పటం అయితే దండ, భూప్రస్థారం రేకు అయితే చుట్టూ పెట్టడం, మేరు అయితే దాని చుట్టూ పెట్టడం, ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలమ్మా. ఇది చేసుకుని ఈ విధంగా లలితాదేవి నిత్య పూజ చేసుకోండి. ఆ లలితామాత కృప మీ మీద మీ కుటుంబం మీద పూర్తిగా ఉంటుంది. ఆమె రక్షణలో మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ సమస్యలన్నీ ఆ తల్లి వింటుంది. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ లలితాదేవిని ఆరాధించి పాడైన వాళ్ళంటే ఎవ్వరూ లేరు, మన శక్తి లోపం తప్ప, భక్తి లోపం తప్ప. భక్తి శ్రద్ధలతో చేయండి, శుభ ఫలితాలు పొందండి. లలితా కటాక్ష సిద్ధిరస్తో.